తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు అయినటువంటి కేసీఆర్ మరో అద్రిపోయే శుభార్త చెప్పడం జరిగింది ఈ వార్త విన్న స్టూడెంట్స్ అందరూ కూడా సంతోషపడుతున్నారు అయితే విద్యార్థులకు వచ్చినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా అంటే పదో తరగతి ఇంటర్మీడియట్ అలాగే ఈ యొక్క పరీక్ష ఫలితాల గురించి ఏ చిన్న అప్డేట్ ఏ మార్పులు చేసినా కూడా మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మీరు అందరూ దయచేసి ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్ అక్కనైతే యాక్టివేట్ చేసిన ద్వారా ప్రతిరోజు వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఆలోచన చేయకుండా తెలంగాణ రాష్ట్ర సర్కారు పదో తరగతి పరీక్షల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఏ వార్త వచ్చి వచ్చింది అనేది చూద్దాం తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ రాబోతుంది పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల యొక్క బస్ పాస్ రెన్యువల్కు ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు మరోసారి దీనిని జిహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈ నెల మొప్పితో బస్ పాసులు గడువు ముగియనుండగా పరీక్షల దృష్ట్యా పాస్ను రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు అయితే అటు టెన్త్ చదువుతున్నటువంటి విద్యార్థులకు జారీ చేసినటువంటి ఉచిత పాసులను పరీక్షలకు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని ఇప్పుడున్నటువంటి ఐడి కార్డులతోనే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు ఇది వింటున్నటువంటి వార్త కూడా చాలామంది విద్యార్థులు అయితే సంతోషపడుతున్నారు సో ఆర్టీసీ బస్సు పాస్ అనేది చాలా ముఖ్య అవసరం ఇదివరకు కూడా విద్యార్థులు తన యొక్క స్కూల్స్కి వెళ్ళడానికి ఉపయోగించేవారు అయితే వాటి గడువు అనేది ముగియడంతో సడన్గా దాని యొక్క దరఖాస్తు గడువును అలాగే వాటిని రెన్యువల్ చేసే అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది సో దయచేసి అందరూ కూడా ఈ నెల ముప్పైతో బస్సు పాస్ గడువును ముగినుండగా పరీక్షల దృష్ట్యా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశం కల్పించారు ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఏదేమైనా సరే పరీక్షలు స్టార్ట్ అయ్యే విద్యార్థులందరూ కూడా ఒక గంట ముందు మీరు ప్రయత్నింగా మీరు ముందుకు వెళ్ళి చేరుకుంటే ఎలాంటి అడ్డంకులు అయితే ఉండవు సో ప్రతి ఒక్క విద్యార్థికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఫాలో ఉండండి జై హింద్